చేసిన పనుల్లో నాణ్యత లేకపోవడంతో మూన్నాళ్ల ముచ్చటగా మారింది సికిల్లాపూర్లో నిర్మించిన డంప్ యార్డ్ పరిస్థితి తడి పొడి చెత్తను వేరు చేయడానికి ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రెండు లక్షల యాభై వేల నిధులు మంజూరయ్యాయి అయితే పనులు చేపట్టిన సదరు గుత్తేదారు నాసిరకం పనులు చేసి చేతులు దులుపుకోవడంతో ఇప్పటికే పగుళ్లు ఏర్పడ్డాయి డంప్ ను ప్రారంభించక ముందే పలుచోట్ల పగుళ్లు కనబడ్డాయి గోడలతో పాటు ఫ్లోరింగ్ లో కూడా పగులు వచ్చాయి సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు చేసిన పనులను పరిశీలించి నాణ్యతగా పనులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయంపై ఎంపీడీఓ నవీన్ కుమార్ ను వివరణ కోరగా పనులు పరిశీలించి అవి నాణ్యతగా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు